బద్దలు కొట్టినట్టుగా ఏ విషయం గురించి అయినా మాట్లాడేవాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అదే రంగం తమ జీవితం అయినప్పటికీ, అదే రంగాన్ని తమ బ్లడ్గా భావించినప్పటికీ కూడా నిజాలు మాట్లాడడానికి కొంచెం మొహమాట పడుతుంటారు. అయితే ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ ఇలాంటి వాటిని ఏ వేటిని పట్టించుకోరు. తనకు తప్పు అనిపిస్తే తప్పు అని చెప్తారు, నిజమైతే కూడా అంతే కుండబద్దలు కొట్టినట్టుగా చెప్తారు. ఎస్, ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సీనియర్ ప్రొడ్యూసర్ అండ్ సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ ప్రెసిడెంట్ కాటగడ్డ ప్రసాద్ గారు. సార్ నమస్కారం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు మీరు? బాగున్నా అమ్మా. చాలా రోజులైంది మనం. మీరు ఏబిఎన్ తర్వాత రెండు మూడు ఛానల్స్లో వర్క్ చేస్తున్నప్పటి నుంచి మీ వర్క్ గమనిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. బ్రహ్మాండంగా చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. మీ సీనియారిటీ కనబడతా ఉంది. థ్యాంక్ యూ సార్. సార్, నా సీనియారిటీ కంటే కూడా మీ సీనియారిటీ. 52 ఏళ్ళు సార్ ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో. 52 ఏళ్ళ నుంచి నన్ను ఒక బ్రేక్ తీసుకున్నారా, ఒక ఫుల్ స్టాప్ కాకుండా కామా పెట్టారా, పాజా, రిటైర్మెంట్ అంటారా, ఎలా చూడాలి? మీ దగ్గర నుంచి ఎందుకు సినిమాలు రావట్లేవు? బ్రేక్ లేదు, పాజ్ లేదు, ప్రొడక్షన్ లేదు. కానీ 1971 జూన్ 16 లక్ష్మీ ఫిలిమ్స్లో ఆ రోజుల్లో 150 రూపాయలు క్యాషియర్గా జీతం మొదలయ్యి నాకు నా సినిమా కెరీర్ స్టార్ట్ అయింది 1971 జూన్ 16. అప్పుడు నేనప్పుడు సంపూర్ణ రామాయణం నేనే డిస్ట్రిబ్యూట్ చేశాను, కరుణామయుడు నేనే డిస్ట్రిబ్యూట్ చేశాను. అవన్నీ 100 డేస్ ఫంక్షన్లు చేశాం ఆ రోజుల్లో. అట్లాగే అడవి రాముడు, ఎన్టీ రామారావు గారి సినిమాలు, చాలా సినిమాలు మేము డిస్ట్రిబ్యూట్ చేశాం. అలా లక్ష్మీ ఫిలిమ్స్, తర్వాత లక్ష్మీ చిత్ర, తర్వాత వసుధా చిత్ర, నా ఓన్ కన్సర్న్ లాగా అలా అంచెలంచెలుగా డిస్ట్రిబ్యూటర్గా ఎదుగుతూ వచ్చాను. వచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూటర్గా చేస్తూ ఉన్నప్పుడు పెద్ద పెద్ద బ్యానర్లు తీసే పెద్ద పెద్ద సినిమాలు కొన్నానమ్మా. ఆ బ్యానర్లు ఎవరు ఏమిటి ఇప్పుడు మనకు అనవసరం. పెద్ద బ్యానర్లు ఆ రోజుల్లో ఉన్న పెద్ద బ్యానర్లు అంటే టోటల్ ఆంధ్ర వ్యాపారం పోయి జిల్లాల వారి వ్యాపారం వచ్చింది. ఆంధ్ర ఇప్పుడు 6 ముక్కలయ్యి ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్. నేను అలా కృష్ణా జిల్లాకి రిస్ట్రిక్ట్ అయ్యి విజయవాడ ఉండి కృష్ణా జిల్లా కొంటా ఉండేవాడిని. కొంటమే అప్పుడు ఇక డిస్ట్రిబ్యూషన్ అనేది లేదు. కొని లాభం నష్టమో కొనుక్కునేది వాళ్ళ కర్మ. అలా పెద్ద పెద్ద బ్యానర్లు తీసిన సినిమాలు నేను డిస్ట్రిబ్యూట్ చేసి పెద్ద నష్టమే పోయాను. అప్పుడు నా బాల్యమిత్రుడు బలరాం అని, చిన్నప్పటి నుంచి మా ఊరే వల్లూరుపాలెం, కృష్ణా జిల్లా విజయవాడ పక్కనే మా ఊరు, ఆ బలరాం అన్నాడు, ఎవరో తీసిన సినిమాలు మనం కొనుక్కోవటం ఎందుకురా, మనమే సినిమాలు తీద్దాం పదా అన్నాడు. మనకి రంగంతో పరిచయం కూడా ఉంది కదా. ఇన్ని రోజు ఇన్నాళ్ళు నీకు సర్వీస్ ఉంది కదా, నీకు అందరూ తెలుసు కదా, హీరోలు అందరితోనూ నువ్వు ట్రావెల్ అయ్యావు కదా. అప్పట్లో చిరంజీవి గారితో వీళ్ళందరితో ట్రావెల్ అయ్యాను. సుమన్ గారు అప్పుడు టి కృష్ణ గారి సినిమాలు లక్ష్మీ చిత్రాలు ఉండగా నేటి భారతం, దేశంలో దొంగలు పడ్డారు, పోకుడు బాబురావు గారి సినిమాలు, అవన్నీ మేము డిస్ట్రిబ్యూట్ చేశాం. అప్పటి నుంచి అందరూ పరిచయం ఉంది కదా, రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ. రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఇప్పుడు కూడా నాకు బావ అంటే బాగుంటారు. గద్దేవారు, గద్దే రాజేంద్ర ప్రసాద్ హీరో, విజయవాడ ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ గారు మాకు వియగుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే. అట్లా ఆయనతో రిలేషన్షిప్ కంటే ఎక్కువ ఫ్రెండ్షిప్ రాజేంద్ర ప్రసాద్ గారితో. అట్లా పరిచయాలు ఉన్నాయి కదా, మనమే సొంత సినిమా తెద్దామంటే సరే. అహనా పెళ్ళంట రిలీజ్ అప్పుడు రామానాయుడు గారి టీం విజయవాడకు వచ్చారు సక్సెస్ మీట్ పెట్టడానికి. జనరల్గా రామానాయుడు గారికి అప్పట్లో అలవాటు. విజయవాడ వచ్చి ఆ సినిమా ఫస్ట్ రీల్ తీసుకెళ్ళి కనకదుర్గ అమ్మవారి పాదాల దగ్గర పెట్టి సినిమా రిలీజ్ చేసేవారు. ఫస్ట్ తిరుపతి తీసుకెళ్లేవారు, తర్వాత కనకదుర్గ అమ్మవారి పాదాల దగ్గర పెట్టి సినిమా రిలీజ్ చేసేవారు. అట్లా ఆయన విజయవాడ వచ్చారు, సినిమా మంచి సక్సెస్. సక్సెస్ మీటు ఆంధ్రజ్యోతిలో అప్పుడు ఓంకార్ అని ఉండేవాడమ్మా, ఆయన రిపోర్టరు కమ్ యాంకర్గా చేస్తూ ఉండేవాడు. అప్పట్లో విజయవాడలో ఏ ప్రెస్ మీట్లు జరిగినా మంచి ప్రాస పలుకుతూ కొంచెం చెమ్మక్కులు కొడతా, తెలుగు భాష మీద తెలుగు భాష మంచి పట్టుండి మంచి వొకాబులరీ ఆయనతో నాకు జర్నలిస్ట్గా పరిచయం, నాతో బాగా క్లోజ్గా ఉండేవాడు. సరే ఎప్పుడైతే బలరాం ఇట్లా అన్నాడో, జంజాల్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు విజయవాడ వచ్చినప్పుడు నేను వాళ్ళిద్దరిని కలిసి నేను ప్రొడక్షన్కి వద్దాం అనుకుంటున్నాను, మీరు కనుక సినిమా చేస్తామంటే నేను రెడీ అని చెప్పి చెప్తే ఓకే దాని ఉంది చేద్దామన్నారు. వాళ్ళిద్దరికి అడ్వాన్సులు ఇవ్వడం, రాజేంద్ర ప్రసాద్ గారు, జంజాల్ గారు ఇద్దరు
నెక్స్ట్ మీరే చేద్దామని అన్నారు, అంతా అయిపోయింది. సినిమా పెద్ద హిట్ అయ్యేటప్పటికీ వాళ్ళకి ఎవరో ఫ్రెండ్స్ సలహా చెప్తారు కదా, పెట్టుబడి మేము పెడతాం, మీరే సొంత సినిమా తీయండి, తీస్తే బెనిఫిట్ ఏదో మీకే ఉంటుంది కదా అంటే వాళ్ళిద్దరు కలిసి సొంత సినిమా తీశారు. సరే నాకు నెక్స్ట్ మళ్ళీ చేస్తామన్నారు. మనమేమో మెడ్రాస్ వచ్చేసాం, అప్పుడు విజయవాడ వదిలేసి మెడ్రాస్ వచ్చి కూర్చున్నాం. ఇప్పుడు వాళ్ళిద్దరు కాదంటే ఇప్పుడు ఏం చేయాలి మెడ్రాస్లో? హీరోలందరూ చూస్తే బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, వీళ్ళు ఎవ్వరు చూసినా ఒక రెండు మూడేళ్ళు నో డేట్స్. అప్పుడు డేట్ కమిట్మెంట్ అంటే కమిట్మెంట్. ఇప్పుడులాగా ఒక డైరెక్టర్ ఏదో కాదు చెప్తే హీరో డేట్లు ఇవ్వటం కాదు, ప్రొడ్యూసర్కి డేట్లు రాసి ఇచ్చేసేవాళ్ళు. అట్లా కమిట్మెంట్ అయిపోయి ఉన్నారు. సరే ఇప్పుడు మనకి ఎవరు అవైలబుల్ అంటే ఓన్లీ సుమన్ అవైలబుల్. సుమన్ కూడా కొంచెం రిస్ట్రిక్షన్స్, కేసు క్లియర్ అయిపోయింది, ఆయన కేసు చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది కదమ్మా అప్పుడు ఆయనకి. ఆ డిస్టర్బెన్స్ క్లియర్ అయిన తర్వాత బెయిల్ మీద ఉండి డైలీ పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టి షూటింగ్లకు వెళ్ళొచ్చు కొన్ని కండిషన్స్, కండిషన్స్తో కండిషనల్ బెయిల్. షూటింగ్లు కూడా ఏవిఎం వాళ్ళు అప్పట్లో మేనేజ్ చేశారు, మా స్టూడియోలోనే షూటింగ్లు చేసేటట్టుగా కోర్టు ఆర్డర్ ఇవ్వండి. ఏ చెంగల్పట్టు డిస్టిక్లో వస్తుందమ్మా అది, చెంగల్పట్టు డిస్టిక్లో 6 7 స్టూడియోలు ఉన్నాయి, ఎక్కడ కాదు అక్కడే చేయాలి మందులో మాత్రమే. సరే అదే కండిషన్లో ఆయన ఒప్పుకోవటం రావటం, చెంగల్పట్టులో ఉండేవారు ఆయన అప్పట్లో. అక్కడి నుంచి రోజు ఏవిఎం స్టూడియోకి రావటం, షూటింగ్ చేయటం, వెళ్ళటం. సరే సుమన్ గారికి ఒక కథ ఓంకారం తీసుకెళ్ళి వినిపించాం, నచ్చింది, చేసాం బందిపోటు, నా మొదటి సినిమా 1/1/1988. చిరంజీవి గారు క్లాప్, దేవివర ప్రసాద్ గారికి స్విచ్ ఆన్. సినిమా రెడీ చేసాం, ఆగస్ట్ 4 రిలీజ్ చేద్దామని అనుకున్నాం, ఆగస్ట్ 5 అనుకుని ప్లాన్ చేసి అంతా అయ్యి డేట్ అనౌన్స్ చేసిన తర్వాత సినిమా చిరంజీవి గారి సినిమా ఒకటి రిలీజ్ ఆగస్ట్ 5, కెఎస్ రామారావు గారి మరణం మృదంగం. ఆ సినిమా అక్కడ చిరంజీవి, కోదండరామరెడ్డి, ఇళయరాజా, కెఎస్ రామారావు అంత పెద్ద కాంబినేషన్, అందరూ హీరోలు. ఇక్కడ కాటకటి ప్రసాద్ ఒక 0, సుమన్ ఒక 0, ఓంకార్ ఒక 0. అలా ఉన్న పరిస్థితిలో నా దగ్గర సినిమా బాగుందని కొన్న డిస్ట్రిబ్యూటర్లు కూడా డైరెక్ట్ అపోజిషన్, ఎందుకు మనం కొంచెం ఆగి రిలీజ్ చేద్దాం ఒక వారం 2 వారాలు, చిరంజీవి సినిమా మీద క్లాష్ ఎందుకు అని అంటాం. అది నేను 5వ తారీఖు డేట్ ఆల్రెడీ అనౌన్స్ చేశా, తర్వాత వాళ్ళు 4వ తారీఖు అనౌన్స్ చేశారు ఆగస్ట్ 4 1988 ఆగస్ట్. సరే ఏం చేద్దాం ఏం చేద్దాం అని మంచి డైలమాలో ఉన్నప్పుడు ఆ సినిమా రిలీజ్ అవ్వటం, యావరేజ్ స్టాక్ రావటం, డిస్ట్రిబ్యూటర్లే మళ్ళీ ఫోన్ చేసి సినిమా యావరేజ్ స్టాక్ వచ్చింది, మన సినిమా బాగుంది కదా ధైర్యంగా వెళ్దాం చేసేయండి అన్నారు. ప్రింట్లు కూడా తీసి రెడీగా ఉన్నప్పుడు అన్ని ప్రింట్లు లారీల్లో బస్సుల్లో వేసి పంపడమే, ట్రైన్లో రెడీగా ఉన్నాయి. సరే 5 రిలీజ్ చేసాం, మంచి సక్సెస్, బాగుంది, శుభారంభం. అప్పుడు శుభారంభం, ఫస్ట్ సినిమా బాగుంది అనుకున్నాం. తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్గా ఓంకార్ కథ చెప్పి ఉగ్రనేతుడు, మళ్ళీ సుమన్, ఖుష్బు, శశికళ మనకి రజనీ అనేవాళ్ళు అక్కడ, అది సేమ్ బిఎల్వి ప్రసాద్ డైరెక్షన్. నా టీం ఏంటంటే అమ్మ రాజ్కోటి మ్యూజిక్, మురళీరామయ్య ఎడిటర్స్, కాస్ట్యూమ్స్ సాయి, మేకప్ మన్మధరావు, అట్లా మొత్తం నా టీమ్. ప్రొడ్యూసర్ కాటకట ప్రసాద్ గారు, హీరో సుమన్ గారు, అంతేనా? అంతే, హీరో సుమన్. ఒక హీరోయిన్ మారేది, హీరోయిన్ మారేవాళ్ళు, డెఫినెట్ గా మారేవాళ్ళు. డైరెక్టర్, డైరెక్టర్ కథను బట్టి దానికి సూటబుల్ డైరెక్టర్ ఎట్లా ఎవరైతే వాళ్ళు, అట్లా రిపీట్ అయిన డైరెక్టర్లు కూడా ఉన్నారు. బిఎల్వి ప్రసాద్ నాకు ఫస్ట్ 3 సినిమాలు వరుసగా చేశారు, అట్లాగే శరత్ 3 సినిమాలు చేశాడు, సాగర్ 2 సినిమాలు చేశాడు, అట్లా ఉన్నాయి. సరే మళ్ళా కథ చెప్పడం, ఖుష్బు, శశికళ, రజనీ హీరోయిన్, ఉగ్రనేతుడు అని చెప్పాం. అంటే మా ఆశ ఏంటంటే సుమన్ గారిది క్లియర్ అయిపోయింది, ఎనీ మూమెంట్ ఈ రిస్ట్రిక్షన్స్ కూడా క్లియర్ అవుతాయి, ఆయన ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఎక్కడైనా షూటింగ్ చేయొచ్చు, విదేశాలకు వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో ఆ సినిమా మొదలుపెట్టాం. బందిపోటప్పుడే ఆ ఫీలింగ్లో మొదలుపెట్టాం. సినిమా అయ్యేదాకా ఆయనకి రిలీఫ్ రాలా, సరే అని రిలీజ్ చేసాం. అప్పుడు కూడా సేమ్ ఒకే స్టూడియోలో చేసుకున్నారు, ఒకే స్టూడియోలో. అది కూడా అనమ్మా ఎట్లా చేసాం,
సుమన్తో వర్క్ అంతా ఏవిఎంలో, సుమన్ లేని వర్క్ అంతా బయట. ఒక చేజ్ తీసేవాళ్ళం ఏవిఎంలో, రోడ్ల మీద క్లోజప్లు సుమన్ గారితో తీసేవాళ్ళం, బీచ్ రోడ్లోను అక్కడ అక్కడ లాంగ్ షాట్లు చేసి అట్లా మ్యాచ్ చేసేవాళ్ళం. మా కెమెరామెన్ ఫిల్టర్స్ అవి వాడి ఎక్కడో వీజీపీలోను హైదరాబాద్ చార్మినార్లోను అక్కడ అక్కడ షూటింగ్లు చేసినట్టుగా తీసేవాళ్ళు కబీర్ లాల్, మా ఇద్దరు ఇద్దరు నాకు కెమెరామెన్. ఈ విషయం అప్పుడు బయట ప్రపంచానికి తెలుసా? ఇలా మ్యాజిక్లు చేసేవాళ్ళు చెప్పలే చెప్పలే అసలు ఎప్పుడు చెప్పలే అసలు సుమన్ గారితో సినిమా తీస్తున్నాం అంతే. ఏవిఎం రిస్ట్రిక్షను ఇట్లా ఏవిఎం కాంపౌండ్లోనే సినిమా చేసాం అన్నట్టు ఉండదు. ఇప్పుడుకైనా మీరు చూడండి యూట్యూబ్లో ఉగ్రనేతుడు, పలానాటి ఉద్రయ, బందిపోటు, ఆ మూడు సినిమాలు దాదాపు ఏవిఎంలోనే చేసాం. అసలు మీకు అట్లా తీసినట్టు అంటే పెద్ద పెద్ద సెట్లు వేసామండి అమ్మ, ఫ్లోర్ ఫుల్ ఫ్లోర్ సెట్టు, రిచ్ సబ్జెక్టులు తీసుకున్నామండి. సో ఇక కొట్టుకుపోయేది. సాంగులకేనో ఫిల్టర్లతో మేనేజ్ చేసేవాడు మా కబీర్ లాల్, అట్లా మేనేజ్ చేసాం. ఫైట్లు ఇట్లా చేసేవాళ్ళం. మొత్తం మీద పల్నాటి రుద్రయ్య హాఫ్ వేలో సుమన్ గారికి రిలీఫ్ వచ్చింది. సగం సినిమా అయిపోయింది. ఎనీ మూమెంట్ రిలీఫ్ వస్తుంది వస్తుందంటే రెండు సినిమాలు చేసాం, రిలీజ్ చేసాం, రెండు హిట్లు. పల్నాటి రుద్రయ్య మనం ఖాళీగా ఉంటాం ఎందుకు సినిమా సుమన్ గారితో, వేరే ఎవరో ధైర్యం చేసి ముందుకు రావట్లే, మనమే చేద్దాం మనమే. అప్పుడు వరుసగా మూడో సినిమా కూడా మీరే చేశారు? నేనే చేశా, ఎవరు రాలా. ఆ పల్నాటి రుద్రయ్య సగంలో ఉండగా ఆయనకి రిలీఫ్ వచ్చింది. రిలీఫ్ రావటం నాకే ఏదో రిలీఫ్ వచ్చినట్టు, నేనే ఏదో ఈ రిస్ట్రిక్షన్స్ అన్నీ తెగదెంపులు చేసుకుని హ్యాపీగా ఫ్రీగా చేసుకుని అప్పుడు సాంగ్స్ హైదరాబాద్ గండిపేట గోల్గొండ అదేదో పెద్ద సింగపూర్ మలేషియా లాగా, ఫైట్ పాండిచ్చేరి ఆ ఎర్రకొండల్లో వెళ్ళి గుర్రాలు తీసుకెళ్ళి ఒక 50 గుర్రాలు అడావిడి క్లైమాక్స్ అక్కడ నెల్లూరు నడి రోడ్డు మీద అమ్మ, గాంధీ విగ్రహం దగ్గర స్ట్రీట్ ఫైట్. ప్రబల్తో రెండు గ్రూపులు వచ్చి క్లాష్ ఒక చోట జాయిన్ అయ్యి క్లాషు ఫైటు, సుమన్ కన్నడ ప్రభాకర్ విజయశాంతి ఇంతమంది ఆర్టిస్టులను పెట్టుకుని నెల్లూరు హైవే మీద పెడితే నాకు అప్పుడు ఆనం రామనారాయణ గారు, ఇప్పుడు మంత్రి గారు, ఆయన నాకు దగ్గరుండి ట్రాఫిక్ డైవర్ట్ చేసి బైపాస్ మీద నాకు ఆ రోడ్డు వదిలేసి 3 రోజులు కంటిన్యూస్ నాకు హైవే మీద షూటింగ్ ఇచ్చారు. చేసి అట్లా చేసి చేసాం. అట్లా ఒక్కొక్క ఒక ఫైట్కి ఒక చోట, ఒక ఫైట్కి ఒక చోట, సాంగ్స్కి హైదరాబాడు, రెండు సినిమాలకు కానీ మూడోసారి ముచ్చటగా అన్ని అన్నీ చేసి మొత్తమే చేసాం. అది సక్సెస్. హ్యాట్రిక్ ఫంక్షన్ ఇక్కడే తాజ్లో 3 సినిమాలు కలిపి 100 డేస్ ఫంక్షన్ చేసాం. ఎంఎస్ రెడ్డి గారు, కృష్ణరాజు గారు వీళ్ళందరూ చీఫ్ గెస్ట్లుగా వచ్చి నాకు బాగా అట్లా